ప్రాక్టికల్ గ్రౌండ్స్, ప్రాక్టికల్ గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో హేతుబద్ధంగా అక్కడ ఉండేటువంటిది. నేను రబ్బర్ చెట్లు వేసుకునే వరకే సీట్ ఇస్తానని సీట్ ఇచ్చి ఎవరు ఇప్పుడు ఈ రోజు ఏదైతే అప్రయోజకమైనటువంటి పరిపాలన ఆ పరిపాలన మళ్ళీ రావడానికి నేను తోడ్పడి తెచ్చుకోలేదు. మేము ఇప్పుడు ఆ పరిపాలన అనేటువంటిది దూరంగా పెడితే మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ మేము వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని వ్యతిరేకించవచ్చు. 2014 నుంచి మంచి పాలన తేవడం కోసం అని చంద్రబాబుకి మద్దతు ఇచ్చారు. 2018 వచ్చాక ఆ పక్కన పాలన బాగాలేదు కాబట్టి దాన్ని వద్దు అన్నారు. ఇప్పుడు ఈ పరిపాలన బాగాలేదు కాబట్టి వద్దు, మళ్ళీ ఆ పరిపాలన కరెక్ట్ అంటున్నారు. రేపు మళ్ళీ అయిపోయిన తర్వాత 4 ఏళ్ళు అయిన తర్వాత ఈ పరిపాలన మాకు నచ్చలేదు కాబట్టి మళ్ళీ కొత్త పరిపాలన కావాలంటే ఈయన దిగిపోవాలంటే మళ్ళీ మా వాళ్ళందరూ త్యాగాలు చేయాలంటారా? అలా భవిష్యత్తు ఇదే కాదు కదా. ఎప్పుడైనా నేను అధికారంలోకి రావాలి లేకపోతే నాణ్యత వాళ్ళు అధికారంలోకి రావాలి లేకపోతే ఒక సామాన్యుడు అధికారంలోకి రావాలన్న కసితో వెళ్తే ఒక ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించగలిగింది, అలాగే ఒక అస్సాం గణ పరిషత్ విజయం సాధించగలిగింది. అలాంటి కాదు కదా, అట్లాంటి దమ్మున్న నాయకుడు కదా, అట్లాంటి చరిష్మాటిక్ లీడర్ కదా, జరగాల్సింది అటు కదా మార్పు అన్నటువంటిది. తెలుగుదేశం వైసీపీ వాళ్ళు అనేటువంటిది కామన్, వాళ్ళు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు వైసీపీలోకి వచ్చారు, తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు పాత వాళ్ళు లేకపోతే కొత్తగా వైసీపీ నుంచి అడిపోయిన వాళ్ళు కాంగ్రెస్ నుంచి కొంతమంది అడిపోయిన వాళ్ళు ఉన్నారు. భిన్న రాజకీయం అన్నటువంటి దృక్పథంతో వచ్చినటువంటి ఏకైక పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఆనాడు ప్రజారాజ్యం, తర్వాత మీరు ఇద్దరి మీద కూడా ఆశ పెట్టుకున్న తర్వాత ఇది కాకుండా మళ్ళీ అందులో గెలుపు గుర్రాలనే చూసుకుంటామంటే ఇంకా గుర్రాలనే కొనుక్కుంటే పోతుంది కదా మనం, మిగతా వాళ్ళ గెలిపి అవుతామా? ఓకేనండి సార్, దమ్ము అనేటువంటిది ఇలాంటి ఎన్ని విమర్శలు వచ్చినా కానీ తట్టుకు నిలబట్టడం కూడా దమ్మే, మర్చిపోద్దండి. ఒకటి, రెండు, ఏదైనా మేము అనుకున్నటువంటి లక్ష్యానికి జరిగేటువంటి ప్రయాణంలో స్టెప్ బై స్టెప్ వెళ్ళడమే మాకుండేటువంటి విధానం. అస్సాం గణ పరిషత్ అనేటువంటిది ఒక విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చినటువంటి ఉదాహరణ తీసుకున్నారు, తప్పలేదు. అలాగే మీరు అరవింద్ కేజ్రీవాల్ గారిది ఎం ఆద్మీ పార్టీ అనేటువంటిది ఒక అవినీతి ఉద్యమం నుంచి తీసుకున్నటువంటి తీసుకున్నారు. అక్కడ కండిషన్స్ ఎంటైర్లీ డిఫరెంట్. ప్రఫుల్ కుమార్ మనం తయారీ కండిషన్ డిఫరెంట్, అరవింద్ కేజ్రీవాల్ వాళ్ళిద్దరికి లేని అద్భుతమైన అవకాశం. విడిపోయిన రాష్ట్రం బాగు కావాలని కోరుకున్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్షలకి సంబంధించినటువంటిది 2014లోనే మీరు పోటీ చేసిన, లేదా ఆకాంక్షలు తీరలేదు అన్నప్పుడు 2019లో మీరు పోటీ చేసిన సరైనటువంటి దిశగా తీసుకెళ్తామంటే అవి రెండింటికంటే అద్భుతమైన భావోద్వేగ అంశం ఆంధ్రాకి. విషయం ఏంటంటే ఇక్కడ భావోద్వేగాలు ఒకటి మాత్రమే కాదు.